సూర్యాపేట జిల్లా కోదాడపట్నం ప్రాంతంలోని పలు మీసేవా కేంద్రాలను జాయింట్ కలెక్టర్ సంజీవ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడపట్నం ప్రాంతంలోని మీసేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సంజీవ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ మీసేవా కేంద్రాల్లో వినియోగదారుల సేవా నిమిత్తం మీసేవా కేంద్రాలను పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుందని, దానిలో భాగంగా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చని, పూర్తి వివరాలు మార్చుకోవడం కానీ దానితో పాటు మన మొబైల్ నెంబర్ జప్తు చేసుకున్నట్లయితే ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా ఉంటుందని తెలిపారు. మన జీవితాంతం అలాగే ఉంటుందని తెలియజేశారు. అనంతరం MRO ఆఫీస్ని తనిఖీ చేశారు. ఆఫీసులో నీట్నెస్గా ఉంచుకోవాలని, పక్కన ఉన్న చెత్తను తీసివేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోదాడ RDO కిషోర్ కుమార్, కోదాడ MRO బహదూర్, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. నువ్వు ఎక్కడ అవుతుందో అక్కడికి పోవాలా? MD వాస్ తెలుసా? ఎప్పుడో ఏప్రిల్లో అయితే MD ఆఫీస్ జోషి గారు మాట్లాడుతున్నారు సార్. ఒకసారి అంత చుట్టుపక్కల అంతా కూడా చూశారు కదా మీరు, అంత క్లీన్ ఏమీ లేదు. చెట్లు కూడా కొన్ని ఇంకా పెట్టాల్సింది, అవన్నీ కూడా కొంచెం డ్రెస్సింగ్ చేయాలా. అవన్నీ కూడా చెప్పిన విద్యార్ ఆడైలకు 3 రోజుల మండే వరకు క్లియర్ చేస్తారు. అది ఈ సేవలు ఆకస్మిక మీ సేవలో కూడా ఇప్పుడు ఎలక్టర్స్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అని నడుస్తుంది EVP. నెక్స్ట్ అదేవిధంగా మీ సేవల వాళ్ళు మన వినియోగదారులకు సక్రమంగా సేవలు నిర్వహిస్తున్నారా లేదా అనేది చూడడం జరిగింది. 3 మీ సేవ సెంటర్లు కూడా మరి అక్కడ ఉన్న వినియోగదారుల నుంచి అవన్నీ కూడా ఎలాంటి మనకు కంప్లైంట్ రాలేదు. 3 కూడా మంచిగా నడుస్తున్నాయి. ఈ ఎలక్టర్స్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త ప్రోగ్రామ్ పెట్టింది. దాంట్లో ఏంటంటే ఎలక్టర్ మీది, మీ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఓటర్ లిస్టులో పేరు కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పేరు, తండ్రి పేరు, భర్త పేరు, వయస్సు, ఇంటి నెంబర్ ఏమైనా తప్పుంటే సరి చేసుకోవచ్చు, అవకాశం ఉందన్నమాట. సరి చేసుకొని దానికి సపోర్టివ్ డాక్యుమెంట్ పెట్టాలి. మీకు ఏదైనా ఆధారం ప్రూఫ్, ఇది నాకు సంబంధించినది ప్రూఫ్ పెట్టి మీ మొబైల్ నెంబర్ దాన్ని సీడ్ చేస్తే అది ఎప్పటికీ మీరు జీవితకాలం మొత్తం బ్రతుకున్నంత వరకు ఇక దాంట్లో ఎవరు కూడా మార్పులు చేర్పులు చేయడానికి వీలుండదు. వన్ టైం కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ, దాన్ని కూడా మేము పెద్ద ఎత్తున చేస్తున్నాం అన్నమాట. అందరు ఓటర్స్ కూడా తప్పులు లేకుండా ఓటర్ జాబితా ఉండాలని చెప్పి, ఇంతకుముందు మా ఆఫీసులో ఈ ఆపరేటర్స్ ఎవరు RIO VRO PLO చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం వచ్చి రాక పొరపాటున తప్పులు రాసేది, పేరు తప్పు రావడం, భర్త పేరు తప్పు రావడం, దానివల్ల ఓటర్ లిస్ట్ ఇప్పటి కూడా ఇంకా తప్పులు ఉన్నాయి. అవన్నీ తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటర్లే వాళ్ళ పేరు ఏ విధంగా ఉండాలా, తండ్రి పేరు ఏ విధంగా ఉండాలా, అడ్రస్ ఏంది, వయసు ఏంది అన్నీ చూసుకుంటే తెలుస్తుంది కరెక్ట్. కరెక్ట్ వివరంలో దాన్ని నమోదు చేయడానికి ఒక మొబైల్ యాప్ కూడా పెట్టడం జరిగింది. NVSP అని ఒక పోర్టల్ కూడా పెట్టింది, NVSP, దాంట్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పి పెట్టినాను, దాంట్లో కూడా కొత్తగా మరి ఈ సంవత్సరం 1/1/2020 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఆ టైంలో అది వాళ్ళకు ఓటర్ లిస్టులో ఆటోమేటిక్ చేర్చడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ ఇప్పుడే పెట్టుకోవచ్చు. 16 సంవత్సరాలు వాళ్ళకు 18 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఓటర్ లిస్టులో